हाई फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, वेलकम टू एस एल एन एस टेल। वेरी गुड मॉर्निंग फ्रेंड्स, ईरोजु मन क्लास ला मन चैनल ला मनम ए टॉपिक नेर्चुकुंटुन्नामंटे चूडंडी, मनम तेलंगाणा स्टेट पोएट्स गुरिंचि स्टार्ट चेसुकुन्नामु। ओके, मन प्रीवियस क्लासेस लो चूडंडी प्लेलिस्ट ला मीकु तेलंगाणा स्टेट पोएट्स ला चाला पोएट्स गुरिंचि नेर्चुकुन्नामु। राइट, एंदरो महानुभावुलु उन्नारु मन तेलंगाणालो, वारंदरि गुरिंचि नेर्चुकोवाली। ఇదే మనకి సిలబస్ లా ఉంది. యాజ్ పర్ సిలబస్సే మనము పాయింట్ టు పాయింట్ నేర్చుకొని మనము ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, సో ఈరోజు మనము తెలంగాణ స్టేట్ పోయేట్ ముఖ్యమైన పోయేట్ ఎవరి గురించి నేర్చుకుంటున్నామంటే చూడండి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఓకే, సి నారాయణ రెడ్డి. ఈ పోయేట్ సింగిరెడ్డి నారాయణ రెడ్డిని సినారే అని కూడా పిలుస్తారు మన తెలంగాణలో. ఇప్పుడు ఈ పోయిట్ గురించి మనము మన క్లాస్లో నేర్చుకుందాము. ఓకే, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ప్రతి పోయిట్ గురించి ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఫోకస్ చేయాలి. మనకి మీ అందరికి తెలుసు మన ఛానల్ ఎట్లా నేర్చుకుంటాము. ఒకటి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకుంటున్నాము, ఇంకొకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకుంటున్నాము. అంటే సబ్జెక్ట్ ఎలా ఉంది, ఎట్లా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకుంటే ఎలా క్వశ్చన్ వచ్చినా ఆప్షన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అట్లా కూడా మనం ఛానల్లో మనము మన ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, చూడండి, సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఎప్పుడు జన్మించినారంటే చూడండి, సార్ ది డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే బార్న్ ఆన్ 29th July 1931లో సార్ బర్త్డే. ఇది డేట్ ఆఫ్ బర్త్ సార్ది, మన నారాయణ రెడ్డి గారిది. చూడండి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈజ్ అ ఇండియన్ పోయెట్ అండ్ రైటర్. హీ వన్ ది జ్ఞానపీఠ్ అవార్డ్ ఇన్ 1988 అండ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అథారిటీ ఆన్ తెలుగు లిటరేచర్. సార్కి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది 1988లో. ఇది తెలుగు లిటరేచర్కి సంబంధించిందనమాట. మన సార్ని సీనారే అని కూడా పిలుస్తారు. సో రెడ్డి వంద జ్ఞానపీఠ అవార్డు 1988 ఫర్ హిస్ పోయెటిక్ వర్క్ విశ్వంబరా. విశ్వంబరా పోయెటిక్ వర్క్కి ఈ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. హీ హ్యాడ్ బిన్ అవార్డెడ్ అండ్ హానరీ కళా ప్రపూర్ణ బై ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ 1978, హ్యావింగ్ బీన్ ఎ రెసిపెంట్ ఆఫ్ ది పద్మశ్రీ ఇన్ 1977. ఓకే, పద్మశ్రీ ఎప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మన సార్కి అవార్డు చేసిందంటే 1977లో. తర్వాత ఈ కళాప్రపూర్ణపై ఆంధ్ర యూనివర్సిటీ 1978లో సార్కి ప్రజెంట్ చేశారు. తర్వాత హీ వాస్ కాన్ఫర్డ్ విత్ ది రాజలక్ష్మి అవార్డ్ బై ది శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ ఇన్ 1988 అండ్ ఇన్ 1992 హీ వాస్ హానర్డ్ విత్ ఇండియాస్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ద పద్మభూషణ్. ఓకే, చూడండి, ఇట్లా మనం పాయింట్ టు పాయింట్ నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. 1992లో సార్కి పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ చేసింది. తర్వాత ఈ రాజలక్ష్మి ఫౌండేషన్ కూడా రాజలక్ష్మి అవార్డు 1988లో ప్రజెంట్ చేసిందని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే నారాయణ రెడ్డి వాస్ నామినేటెడ్ టు ది రాజ్యసభ ద అప్పర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ ఇన్ ఆగస్ట్ 1997. సార్ని 1997లో మన ఇండియన్ పార్లమెంట్ అదే రాజ్యసభకి నామినేట్ చేశారని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే, సో రెడ్డి ఎంటర్డ్ ఫిలిం ఇండస్ట్రీ 1962 బై రైటింగ్ ఆల్ ది సాంగ్స్ ఫార్ ది గులేబా కావలి కథ. ఓకే, ఈ సినిమా తోటి సార్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యిండు 1962లో. ఈ గులేబా కావలి కథకి అన్ని సాంగ్స్ మన సి నారాయణ రెడ్డి గారే రాశారని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ బికెమ్ ఫేమస్ విత్ దిస్ సాంగ్ నన్ను దోచుకుందవటే వెన్నెల దొరసాని. ఈ సాంగ్కి మన నారాయణ రెడ్డి గారు ఫేమస్ అయ్యారని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫార్ టుడేస్ క్లాస్. మనము గ్రేట్ పోయిట్ గురించి ఈరోజు నేర్చుకున్నాం మన తెలంగాణ స్టేట్ పోయిట్ గురించి. ఇంకా ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక పోయిట్ గురించి నేర్చుకుందాం. మన ఛానల్ని ఇంక ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నేను కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.